ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ అందర్నీ ఒకటే కోరుతున్న 4 సంవత్సరాలు అయ్యింది ఈ 4 సంవత్సరాల తతంగాన్ని మీరు చూశారు నేను దగ్గర దగ్గర 78 లో ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు 83 2023 కు వస్తున్నాం 45 ఏళ్ళకు మునుపు ఎమ్మెల్యే అయ్యాను 42 ఏళ్ళకు మునుపు ना 42 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ చూడలేదు ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం పోరాటాలు చేశాం ఒక మాటలో చెప్పాలంటే ఇంకా పెద్ద పెద్ద పోరాటాలు చేశాం కానీ ఇలాంటి నీచమైన రాజకీయాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడల మొట్టమొదటిసారిగా చూస్తున్నా ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వంలో అందరూ దివాలా తీశారు కానీ కోర్టులు మాత్రం కలకలలాడుతున్నాయి అడ్వకేట్లు మాత్రం బాగా ఉన్నారు దానికి కారణం వీళ్ళు చేసే అరాచకాలు అరాచకాలు తిరుగుతా ఉంటే ఎక్కడికి వస్తారు ఇంకా ఎక్కడికి పోలేరు నేరుగా కోర్టుకు రావాలి లేకపోతే మీ అడ్వకేట్ దగ్గర రావాలి అదే ఈ రోజు జరుగుతా ఉంది కానీ మీకు కూడా ఒక బాధ్యత ఉంది ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత మీకు కూడా డబ్బులు ఇచ్చే క్లయింట్లు కూడా రాష్ట్రంలో ఉంటారు మళ్ళీ ఆరిపోతారు అన్నీ అయిపోతాయి అక్కడికి అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొక మాటలో చెప్పాలంటే భవిష్యత్తు అంధకారం చేసే కార్యక్రమంలో ఉన్నారు ఇంత విధ్వంసం చేసిన ముఖ్యమంత్రి నేను ఎప్పుడూ చూడలేదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు మనందరం ఇక్కడ సమావేశమైంది మీరు చూశారు ఇప్పుడే కొంతమంది బాధితుల దగ్గర మాట్లాడిచ్చారు ఒక పక్క మీరు చూస్తే సుబ్రహ్మణ్యం తల్లి ఒక ఎస్సి మహిళ ఒక ఎమ్మెల్సి సుబ్రహ్మణ్యం అతని డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తి అప్పుడే పనిలో నిలిపేయడంగా అన్ని జరిగాయి అలాంటి వ్యక్తిని రమ్మని చెప్పి సంపి ఆయన వేకెల్లోనే తిరిగి ఇంటికి పంపించాలంటే మీరు అంత్యక్రియలు చేసుకోండి నేను డబ్బులు ఇస్తానన్నారంటే ఎంత అహంకారంతో ఈ రాష్ట్రంలో ప్రవర్తిస్తున్నారో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు తటస్థంగా ఉండే వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు నా నోటీసుకు వస్తానని నేను ఒకటి ఆలోచించాను ఒక పేద కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఒక 5 లక్షల రూపాయల కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి అక్కడి నుంచి పోసాని వెంకటేశ్వరరావు గారికి లీగల్ టీమ్ కు చెప్పి వారికి సహాయం చేయమన్నాం కడాన సుప్రీం కోర్టు కడితే సుప్రీం కోర్టులో కూడా అడ్వకేట్ బట్టి పోరాడాం ఎంత సిగ్గులేనితనం అంటే అతను జైల్లో నుంచి బయట వస్తా ఉంటే ఊరేగింపుగా తీసుకుపోయారంటే అంటే ఒక ఎస్సీ వ్యక్తిని చంపిన దానికి వైసీపీ నాయకులు ఊరేగింపు చేయగలిగారంటే ఇది ఎంత భరితెగింపో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఒక ఇన్సిడెంటే కాదు ఇప్పుడే చంద్రయ్య ఇన్సిడెంట్ చెప్పారు చాలా దారుణం కిరాతకంగా చంపారు చంపినప్పుడు ఒకటి అడిగారు నో జై జగనను నిన్ను వదిలేస్తామంటే నా ప్రాణం పోయినా పరవాలేదు నేను జై జగననే మాటే రాదు నా నోటి నుంచి అప్పుడు కూడా చంపే మునుపు కూడా చంద్రబాబు జిందాబాద్ అంటూ చనిపోయాడంటే జై చంద్రబాబు అన్నాడంటే జై తెలుగుదేశం అన్నాడంటే ఆ కార్యకర్తకుండే అభిమానం పార్టీ పట్ల చంచలమైన అభిమాన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కానీ ఎక్కడ రాజీ పడని వ్యక్తి అందుకే నేను అక్కడికి పోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా నేనే కాడి మోసాను పార్టీ కోసం సేవ చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధేసింది అయినా కూడా వైఎస్ఆర్ వైసీపీ కాంగ్రెస్ లో వైసీపీలో ఏమాత్రం చలనం లేని పరిస్థితి ఇప్పుడే మీరు చూశారు డబుల్ మర్డర్ ప్రతాపరెడ్డిది ఆయన సతీమణి కుమార్తె ఇప్పుడే మాట్లాడారు వాళ్ళకు కూడా సెక్యూరిటీ లేని పరిస్థితి తీసుకొస్తున్నారు ఇలాంటి మీరు చూస్తే డాక్టర్ సుధాకర్ రావు ఒక మాస్క్ అడిగిన పాపానికి ఆ డాక్టర్ సుధాకర్ రావు ఒక ఎస్సీని పిచ్చోండి చేసి
కడాన సుప్రీంకోర్టు మనం హైకోర్టులో కూడా గట్టిగా ఫైట్ చేసి మన వాళ్ళందరూ సిబిఐ ఎన్క్వైరీ ఇచ్చారు కానీ అతను మాత్రం చనిపోయే పరిస్థితికి వచ్చాడు అంటే హెరాస్మెంట్ చేసి పిచ్చివాడిని చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ నేను ఈ విషయాలను ఎందుకు మీ దృష్టి తీసుకొచ్చారంటే నిన్నే చూశారు ఒక పక్క తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడితో ప్రారంభించారు అరెస్టుల పరంపర అక్కడి నుంచి ఒకరిద్దరిని కాదు అందరిని అరెస్ట్ చేస్తే ఈ రోజు మనం ఇక్కడ మీటింగ్ పెడితే నిన్ననే పోసాని గాని లీగల్ టీం గాని బ్రహ్మాండంగా పనిచేసి పట్టాభి మిగిలిన 11 మంది గన్నవరం టీం అంతా కూడా బెయిల్ తీసుకొచ్చారు నిన్న ఈ రోజు బెయిల్ వచ్చింది జైల్లో నుంచి ఇప్పుడే రిలీజ్ అయ్యారు అంటే అనునిత్యం ఒక రావణాసుడు కాస్త మారిగా ఎవడికి ఎక్కడ సెక్యూరిటీ లేదు ఏమవుతుందో తెలియదు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు క్రియేట్ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు చాలా బాధేస్తుంది ఈ విషయాలన్నీ తలుచుకుంటే కానీ ఈరోజు మామూలు వ్యక్తులైతే ఎన్ని ఇబ్బందులు పడాలని ఇబ్బందులు పడుతూ మీరు చూశారు నంద్యాలలో ఒక ముస్లిం సోదరుడు మన ఆటో డ్రైవర్ కడాన అతన్ని వేధించిన విధానం చూస్తే భయపడిపోయి ఏం చేయాలో తెలియకుండా సలీం అబ్దుల్ సలీం ఏం చేయాలో తెలియకుండా అతను చనిపోతే భార్యని ఏం చేస్తారో భార్య చనిపోతే పిల్లలు ఏమైపోతారని ఆవేదంతో బాధతో నలుగురు వెళ్ళి ఆ పిల్లల్ని రైల్వే ట్రాక్ కట్టేసి బలవంతపు ఆత్మహత్య చేసుకున్నారంటే ఏం చెప్పాలి ఈ యొక్క నాగరిక ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశంలో ఇవి జరుగుతున్నాయంటే సిగ్గులేని ప్రభుత్వాన్ని కాకి బట్టలు వేసుకున్న పోలీసులు ఏమనాలైతే నాకైతే అర్థం కావడం లేదు ఆ పరిస్థితిలో ఉన్నారు ఇలాంటి సంఘటనలు చాలా మంది విధిలేని పరిస్థితిలో సఫకేషన్లో ఫ్రస్ట్రేషన్లో దిక్కు లేదు బ్రతకలేము ఇంకా మన వల్ల కాదనుకుని ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఇవన్నీ బలవంతం పొరాటాలు చేసుకున్న కుటుంబాలు అయితే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు గట్టిగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ పటిష్టమైన ఆర్గనైజేషన్ కాబట్టి ఒకవేళ అరెస్ట్ చేసినా 2-3 రోజులు కాకపోయినా ఒక 5-6 రోజుల్లో మళ్ళా తీసుకొస్తామనే నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నారంటే దానికి ప్రధాన కారణం పటిష్టమైనటువంటి లీగల్ సెల్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎక్కడ కేసు వచ్చినా మీరు రాత్రి బగుళ్ళు లెక్క పెట్టుకోకుండా మీరు వెళుతున్నారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు